రోజు 7 న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. నిరుపేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల విషయంలో అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని అల్లవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దెందుకూరు సత్యబాబు రాజు విమర్శించారు. అల్లవరం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల విషయంలో తాము వ్యతిరేకం కాదని, ఎందుకు పనికిరాని నిరుపయోగంలో ఉన్న భూములను పేదలకు అంటగట్టాలనే ఆలోచనను తక్షణం ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి జరిగిన భూముల విషయంలోనే వివాదం కోర్టులో ఉండగా, మిగిలిన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం ఎందుకు మీనవేశాలు లెక్కిస్తోందని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో పేదల కోసం నిర్మించిన టెడ్కో భవనాలను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. నా ఇల్లు నాకు సొంతం, నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి అన్న పేరున నేటి నుంచి 8వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు సత్యబాబు రాజు వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు యాళ్ళ బ్రహ్మానందం, చింతా శ్రీనివాసరావు, దాట్ల గోపిరాజు, గోసంగి స్టాలిన్ బాబు, బండి గుప్తాపు సత్యబాబు, అల్లూరి సత్యబాబు రాజు, పోతుల నరసింహారావు, కొప్పనాతి తాటాజీ, రుద్రరాజు నాగరాజు, యాళ్ళ కాసుబాబు, ముత్యాల బాబు, టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు కూడా లబ్ధిదారులకి ఇవ్వని పక్షంలో ఆ లబ్ధిదారులకి అందేటట్టు చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. రేపు ఎల్లుండ ఈ లబ్ధిదారులకి ఈ ఇళ్ల సైట్లు అందేటట్టు మా ప్రయత్నం మొదలవుతాయి. ముఖ్యంగా ఈ అమరావతిలో 1000 ఎకరాలు రూపాయలు ఎకరాలు తీసుకుని 1 రూపాయలు తీసుకొచ్చారు సంవత్సరంలోని. ఈ 2 సంవత్సరాలైనా 50,000 రూపాయలు ప్రభుత్వ తరంలో సుమారు 20,000 ఎకరాలు కొని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. దాన్ని మా తెలుగుదేశం ప్రభుత్వం, మా నాయకులు, మేమే కాదు లబ్ధిదారు చేరకోకుండా దానికంతా కారణం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు ప్రజల్లో చూపిస్తున్నారు. అటువంటిది ఏం కారణం కాదు, యథావిధాలు తెలియజేయడానికి మేము ప్రజల్లో వచ్చాం. మీడియా వ్యక్తుల ద్వారానే, ఈ ప్రజా ఉద్యమం ద్వారానే ఈ విషయం ప్రజలందరికీ తెలియజేస్తాం. ఏ ప్రభుత్వం అయినా కూడా దానికి తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు కానీ వ్యతిరేకత కాదు. కానీ ఇందులో 70% అవినీతి జరిగింది చెప్పాలంటే. ఉపయోగపడినటువంటి ఎప్పుడు ఇల్లు కట్టుకోవడం సైట్లు కలసం చేశారు అన్ని మండలంలో. మీరు కూడా దయచేసి ఒకసారి ఏ ఊళ్ళో ఏ సైడ్ తీసుకోవాలంటే మీకే మీడియా నుంచి అంతా కూడా తెలుస్తుంది. దీనికి రేట్ కూడా చాలా ఎక్కువ పెట్టి 50 లక్షలు 60 లక్షలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 20 లక్షలు 15 లక్షలకి కొని మాయాన్ని ఈ పార్టీ నాయకులు ఉండే కార్యకర్తలు ఉండే వీళ్ళందరూ లబ్ధి పొందేవాళ్ళు. రెండో విషయం ఏంటంటే ఇసుకున్నది తెలుగుదేశం గవర్నమెంట్ ఇసుకిచ్చినప్పుడు 5 యూనిట్లు దాటి 13,000 కానీ 9,000 నుంచి 13,000 14,000 దాటి ఎప్పుడు కూడా ఏసీకి వచ్చిన కూడా అమ్మినటువంటి సందర్భాలు లేవు. కానీ ఈవేళ 4 యూనిట్లో లారీ 5,000 30,000 అవుతున్నారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏదో తినేశారు, మోసం చేశారని అదే ప్రచారం ఈ వైఎస్ఆర్ నాయకులు అందరూ చేశారు. మరి ఈవేళ ఏ రేటు అమ్ముతున్నారు ఇసుక? ఏది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు 5,000 కాడి నుంచి 30,000 వస్తుంది అది 4 యూనిట్లు లారీని. మరి అమరావతి ఏం చేస్తున్నారు ఒకసారి ప్రజల్లో తీసుకెళ్ళిన బాధ్యత మా కార్యకర్తల అందరి మీద నాయకుల మీద ఉందని నేను ఒకసారి మీడియా నుంచి తెలియజేస్తాను. ప్రభుత్వం బురదల్లే కార్యక్రమంతో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. కారణం ఏంటంటే హౌస్ సైట్లు ఇవాళ సేకరించారు. పేదలకు ఇవ్వడం హౌస్ సైట్లు ఇవ్వడం చాలా మంచిది, కానీ సేకరించిన హౌస్ సైట్లు ఇల్లు కట్టుకోవడానికి ఎంతవరకు అనుకూలంగా ఉందో చూడకుండా సేకరించి అది అందులో వచ్చిన ఇబ్బందుల కారణంగా లేట్ అవుతుంది. కానీ ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం మీద బురదల్లే పరిస్థితుల్లో ఉంది. ఇంకా ప్రభుత్వం తెలుగుదేశం అనుకుంటారో ఎప్పుడు నాకు అర్థం అవుతుంది ప్రభుత్వం. కానీ ఇవాళ మా ఊర్లో పొంగిపట్నం కూడా సేకరించేది, సేకరించింది ప్రజలకు ఉపయోగపడతా లేదో చూసి సేకరించారు. అది స్క్వేర్ ఫీట్ అయి ఉంది అనుకూలంగా ఫిట్ అయితే బాగుంటుంది. పొంగిపట్నాన్ని అనుకూలమైన రేటే కొన్నారు, బాగా కొన్నారు. అక్కడ అయితే అందించగలేదు, అమౌంట్ రూపంలో అయితే అందించగలేదు. కానీ సైట్ సెంటర్ అయితే పొడవు లెంగ్త్ ఎక్కువైపోయింది. 35% సుమారు 35% రోడ్లు వేయడానికి సరిపోతుంది. మిగతా కూడా ఇప్పుడులో హౌస్ అక్కడ కట్టుకునే పరిస్థితుల్లో ఎవరు ఉంది పరిస్థితుల్లో కూడా లేని పరిస్థితుల్లో సైట్ సెంటర్ చేయడం జరిగింది. ఇది చిత్తశుద్ధితో చేస్తే ఎటువంటి కార్యక్రమం ముందుకు వెళ్తుంది? చిత్తశుద్ధి లేని కార్యక్రమం ఏం చేసినా ఇదే పరిస్థితిలో ఉంటుంది. దయవుంచి ప్రజాధనాన్ని చిత్తశుద్ధితో ఖర్చు పెట్టాలని చెప్పేసి ఈ పార్టీ పరంగా
राष्ट्र प्रभुत्वं प्रतिपक्ष पार्टी मीद चेसे दुष्प्रचाराన్ని బయటికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది। ఇట్లా పేద ప్రజలకు ఇళ్ల స్థల పంపిణీ అనే కార్యక్రమం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది సుమారు। ఇవేళ ఇవ్వడానికి భయపడుతున్నారంటే వాళ్ళ చేసిన అవినీతి ఎక్కడ బయటకు వస్తుందో అనే ఉద్దేశంతో తప్ప ప్రతిపక్ష పార్టీ మీద నిందలు వేస్తున్నారు। వాళ్ళు 20 నుంచి 55 లక్షల వరకు భూములు కొని ఇచ్చేస్తామని చెప్పి బయటకు అవినీతి ఎక్కడ వస్తుందో అని దాన్ని తెలుగుదేశం పార్టీ ఎవరవట్లేదు అడ్డుపడుతున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు। ఒకే ఇంట్లో 4-5 పట్టాలు 5-5 పట్టాలు పేర్లు రాసుకున్నారు పార్టీ పరంగా ఎక్కువ చూపిస్తున్నారు। వేళ తెలుగుదేశం పార్టీలో 2000 డాక్రా గ్రూపుల ద్వారా ఇసుక అమ్మేది 2000 రూపాయలకి అమ్మించేవారు వాళ్ళు అవినీతి జరిగిందన్నారు। వేళ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా కార్యకర్తలకు ఇన్ని యూనిట్లు ఇవ్వాలి అని చెప్పి ర్యాంపుల్లో డిమాండ్ చేస్తున్నారు మా కార్యకర్తలకి ఇలా ఇవ్వాలి తిరిగి ఇవ్వాలి అని చెప్పి అలా పట్టుకెళ్తున్నారు కూడా। ఇంతటి అవినీతి గతంలో ఎప్పుడు కూడా చూసుంటాం। ఇవేళ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఒకలా ఉంటాయి కింద కేడర్ ఒకలా ఉంటుంది। ఇవాళ పరిస్థితి ఏంటంటే ఏ చిన్నపిల్లని అడిగినా ఎరా బాబు ఏంట్రా బూతులు మాట్లాడుతున్నావు ఎవరన్నా పిల్లల్ని అడిగితే అసెంబ్లీలో ఉన్న వాళ్ళే మాట్లాడాలా మేము మాట్లాడకూడదా బూతులు అనే పరిస్థితి పిల్లలు మాట్లాడుకుంటున్నారు। ఇవాళ అంతట దౌర్భాగ్య స్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది। ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండించి అవినీతి బయట పెట్టాలని ఉద్దేశంతో ప్రజల్లో తీసుకెళ్లాలని ఈ సమావేశం ఏర్పాటు జరగబోయింది।